ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు, కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మా వాళ్ళంతా చాలా చాలా మంచివాళ్ళు, నీకక్కడ ఏ ఇబ్బంది ఉండదు. అలా అని కాదు, నువ్వు అసలు ఇంకేం చెప్పొద్దు, నువ్వు రావాల్సిందే. ప్లీజ్ రాబో. సిను లేదు, నువ్వు రావాల్సిందే. ఇంతకీ సీన్ ఎక్కడికి వెళ్ళాడు? భోజనం చేద్దుగాని రారా అని పిలిచాను, ఇప్పుడే వస్తానంటూ బయటికెళ్ళాడు. బయటికెళ్ళాడా? అమ్మా గాయత్రి, ఎక్కడికి వెళ్ళాడమ్మా? తెలీదు నాన్నా. నువ్వు కూర్చోవే, నేను వడ్డిస్తాను. లేదు, ఈరోజు నేను వడ్డిస్తాను. ఈరోజు బాబు బర్త్డే కదా, అందుకే తనకి దగ్గరుండి వడ్డించాలనుకుంటుందేమో. ముదురు మాటలు మాట్లాడితే తంతాను. అమ్మో, మాట్లాడనులే. ఇంతకీ సీను ఎక్కడికి వెళ్ళాడమ్మా? తెలీదమ్మా. వచ్చేసా? ఈరోజు నా బర్త్డేకి నా గెస్ట్ నా ఫ్రెండ్ రిషి. రిషి, వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్. మా మామయ్య, మా అత్తయ్య, మా హారిక, అలాగే నా కాబోయే భార్య గాయత్రి. నమస్తే. నమస్తే. అదేంటత్తయ్య, ఇంటి గెస్ట్ని తీసుకొస్తే కనీసం కూర్చోమని కూడా చెప్పరా? కూర్చో బాబు, కూర్చో బాబు, కూర్చో. అతే అతే అతే, ఈ రోజుకి గాయత్రి ఓడిస్తుందిలే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆ రోజు నేను ఊళ్ళోకి వస్తుంటే కాపాడానని చెప్పాను కదా, ఇతన్నే. తననెవరో చంపబోయారు. నీకు శత్రువులు ఎవరున్నారు బాబు? ఉన్నారులేండి. గాయత్రి, ఆలోచిస్తున్నావేంటి? ఒడ్డించు. నువ్వు కూడా కూర్చోరా. అలాగే మావయ్య. మొహమాటమేం పడక బాస్, ఇది మనీలే అనుకో. ఏమావయ్య, ఏమంటావు? అవును బాబు, మొహమాట పడకు. మా సీనుది కల్మషం లేని మనసు. ఎవరైనా కొంచెం పరిచయం అయితే చాలు, ఇట్టే కలిసిపోతాడు, అట్టే నమ్మేస్తాడు. అవును, ఒక్కోసారి మేం కూడా అదే భయపడుతూ ఉంటాం. ఎవరిని పడితే వాళ్ళని నమ్మితే ఎక్కడ మోసపోతాడా అని. మన మనసు మంచిగా ఉంటే అంతా మంచిగానే ఉంటుంది అత్తయ్య, ఎవరూ మనల్ని మోసం చేయరు. నీ నమ్మకం నీది, మా భయాలు మావి. అయ్యో బాస్, కంగారం లేదు, మెల్లిగా తినండి. పొలమారితే మనల్ని ఎవరో తలుచుకున్నట్టు అంటారు. బహుశా స్రవంతి మిమ్మల్ని తలుచుకుంటుందేమో. గాయత్రి, ఏంటిది, జాగ్రత్త. స్రవంతి ఎవరు శ్రీను? రిషి వైఫ్.
వాళ్ళిద్దరూ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారట. పాపం రిషి వల్లే తను చాలా ఇబ్బందులు పడిందంట. బాస్ కన్నీళ్లు పెట్టుకుని మరీ చెప్పాడు. తన వల్ల జరిగిన తప్పుకి తను చాలా పశ్చాత్తాపడుతున్నాడు. ఎప్పుడు తన భార్య గురించి కన్నీళ్లు పెట్టుకుంటాడు. స్రవంతి తనని వదిలి వెళ్ళిపోయింది. తనను ఎలాగైనా తిరిగి తెచ్చుకోవాలని, జీవితాంతం తనని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని బాస్ ఆశ. ఆ స్రవంతి తనని క్షమిస్తే ఎంత బాగుండు కదా. నా కడుపు నిండిపోయింది, ఇంకా చాలు. సారీ బాస్, నీ కథ చెప్తున్నందుకే ఇబ్బంది పడే కదా లేస్తానంటున్నావు. నాకు తెలుసు. అదేం లేదు, నిజంగానే కడుపు నిండిపోయింది. సరే అయితే గాయత్రి, రిషి చేయి కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వు. మళ్ళీ ఎందుకు వచ్చావు? నా అంతట నేను రాలేదు, సీను పిలిచాడు. పిలిస్తే వచ్చేస్తావా? నేను రాను అని చెప్పాను. సీను బలవంతంగా లాక్కొచ్చాడు. నన్ను మళ్ళీ అల్లరి పెట్టాలని చూస్తున్నారా? నాకు ఆ ఉద్దేశం అస్సలు లేదు. నీకు నిజంగా సీనుతో ఎంగేజ్మెంట్ అయితే అది నేను చూసి వెళ్ళిపోతాను. నువ్వు నా స్రవంతివి కాదని నమ్ముతాను. సీను, మరి నేను వెళ్ళొస్తాను. ఆగా బాస్, భోజనం అయ్యాక స్వీట్ తిని వెళ్ళాలి. గాయత్రి, రిషికి పాయసం తీసుకురా. అన్నట్టు బావా, నీ ప్రతి బర్త్డేకి అక్క గిఫ్ట్ ఇస్తావు కదా, ఈసారి ఎంత ఇచ్చావు? మర్చిపోయావా? మర్చిపోలేదు, నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడే మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను, అది ఎక్కడో మిస్ అయింది. ఇప్పుడే వెళ్ళి మంచి గిఫ్ట్ తీసుకొస్తాను, ఓకేనా? నేను తనకు అసలు గిఫ్ట్ ఇవ్వడం ఎలా మర్చిపోతాననుకున్నావు? మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు గుర్తొచ్చింది, బర్త్డే బాయ్కి నేను గిఫ్ట్ ఇవ్వాలి కదా, తెచ్చి ఇవ్వటం మర్చిపోయాను. ఎందుకు బాస్, నేను పిలిచిన వెంటనే మా ఇంటికి వచ్చి భోజనం చేయడమే, అదే నాకు పెద్ద గిఫ్ట్, అంతకు మించి నాకేమొద్దు. నువ్వు అలా అనకూడదు, నేను ఇచ్చింది తీసుకొని తీరాల్సిందే. ఇదిగో, దిస్ ఇస్ ఫర్ యూ.